గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిఏ బిల్లులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిఏ బిల్లులు విడుదల చేయాలని కోరుకునే ప్రతి ఉద్యోగి లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ బిల్లులకు సంబంధించి దాదాపుగా 3000 కోట్ల వరకు ఉన్నట్లుగా సమాచారమే చూస్తున్నాం. పెరిగిన సర్కారు బకాయిలు, ఉద్యోగుల్లో పెరుగుతున్న అసహనం అని చెప్పి ముఖ్యంగా ఉద్యోగస్తులకి కొత్త పాత డిఏలతో కలిపి 3000 కోట్లు బకాయి అయితే పడింది ప్రభుత్వం అని చెప్పి చూస్తున్నాం. 2018 జులై 2019 జనవరి నెలలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు 1500 కోట్లు పెండింగ్లో ఉండగా తాజాగా కొత్తగా డిఏ బిల్లులు కలిపి మనకి ఇక్కడ 3000 కోట్లు అయితే అని చెప్పి ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. మొత్తంగా ఈ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో అంటూ ఉద్యోగస్తులు అయితే తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఉద్యోగస్తులకు రావాల్సిన డిఏ బకాయిలు మొత్తంగా 3000 కోట్లు అని చెప్పి మనకి న్యూస్ అయితే చూస్తున్నాం. కొత్త డిఏలు కూడా అప్లోడ్ అయితే బకాయిల మొత్తం 3000 కోట్లకు చేరే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ న్యూస్ చూడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డ్రాయింగ్ ఆఫీసర్స్ బిల్స్ అప్లోడ్ చేసిన అనంతరం ట్రెజరీ ఆఫీస్కు మనకి ఆయా బిల్లులు పంపాల్సి అయితే ఉంటుంది. కానీ సో ఆ బిల్లులు మనకి ఇక్కడ సబ్మిట్ కాకుండా ప్రభుత్వం అయితే ఇక్కడ అడ్డుకట్ట వేసినట్టుగా చూస్తున్నాం. సో మొత్తంగా 800 కోట్లకు సంబంధించి ఇప్పటికే మనకి నగదు డ్రా సంబంధించి కూడా ప్రభుత్వం అయితే మళ్లించింది. సో మరి డిఏ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు అని చెప్పి ఉద్యోగస్తులు అయితే వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.